కథలు గ్రేట్ మహానటి జమున గారికి, శ్రీ సుబ్రహ్మరెడ్డి గారికి, అలాగే మురళీమోహన్ గారు, మీ అందరూ తెలుసు. ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బ్రదర్స్ అంటే, ఒకటి మోహన్ బాబు గారు, ఇంకోటి మురళీమోహన్ గారు. ఎక్కువ సినిమాలు వారితో మేమిద్దరు హీరో హీరోయిన్లుగా నటించడం, ఎన్నో సక్సెస్ఫుల్ పిక్చర్స్ చేయడం. సో వారికి అంటే వారు కూడా ఇవాళ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జనరల్గా అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి ఇస్తున్నాం అన్నప్పుడు అవార్డు అందుకునే వాళ్ళు రారు ఫంక్షన్కి. బట్ సుబ్రహ్మరెడ్డి గారు ఎప్పుడు కొంచెం ఆయన స్టైలే డిఫరెంట్ అనమాట. కానీ ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఫంక్షన్ ఏమో విశాఖపట్నంలో జరుగుతుంది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఉండదు కదా, అందుకోసమని స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం, నేను కూడా రావడం జరిగింది. సుబ్రహ్మరెడ్డి గారి గురించి, ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, దాదాపు నాకు తెలిసి నేనైతే ఒక 7-8 ఇయర్స్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆయన ఎవరు అవార్డ్ ఇచ్చినా మేమందరం వెళ్తాం, నేను కానీ జయప్రద కానీ, మురళీమోహన్ గారు కానీ, మోహన్ బాబు గారు, జమున గారు. ఎప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు, జమున గారు లేనిదే ఫంక్షన్ చేయరైనా, జమున గారు, వారిశ్రీ గారు, ఇలా అందరు ఆర్టిస్టులు రావడం అన్నది ఇంతమంది. ఫస్ట్ ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, బికాస్ నిజంగా కళ అంటే, కళాకారులు అంటే ఆయనకున్న అభిమానం అది చాలా ఇంపార్టెంట్. అభిమానం ఎందుకంటే, ఏదో పబ్లిసిటీ కోసం ప్రస్తుతం ఉన్న జనరేషన్నే పిలవడం కాదు, పాత వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని గౌరవించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది చాలా రోజుల నుంచి లేదు, చాలా ఏళ్ళ నుంచి లేదు, కానీ సుబ్రహ్మరెడ్డి గారు ఫస్ట్, అందరికంటే ముందు పాత వాళ్ళు అంటే సీనియర్ యాక్టర్స్ వాళ్ళే ముందు ఆయనకి. సో వాళ్ళనే ముందు ఇన్వైట్ చేస్తారు. ఫస్ట్ జమున గారికే, ఆవిడతోనే స్టార్ట్ అయింది అవార్డ్ ఫంక్షన్ కూడా. సో అలా ఆయన చాలా ఏళ్ళ నుంచి అవార్డ్స్ ఇవ్వడం, మేమందరం సుబ్రహ్మరెడ్డి గారి ఫంక్షన్ అంటే ఇమీడియట్గా సెప్టెంబర్ 17 అంటే, మరీ ఏదైనా ఇంపార్టెంట్ షూటింగ్ వాళ్ళు పంపించకపోతే తప్ప ఆల్మోస్ట్ ఫుల్ అటెండెన్స్, మా అటెండెన్స్ ఉంటుంది ఆయన బర్త్డేకి. ఆయన ఎప్పుడూ ఇలాగే అవార్డ్ ఫంక్షన్స్ చేసుకుంటూ ఉండాలి. జమున గారు ఇంతకుముందు నా గురించి చెప్పారు, అలాగే మురళీమోహన్ గారు మంచి మాటలు చెప్పారు. వాళ్ళలాగే అంటే మహానటి అంటే మనం ఎప్పుడు ఒకళ్ళే అనుకుంటాం, అందరూ మహానటులే. ఎందుకంటే లేకపోతే సస్టైన్ అవ్వడం ఒక ఆర్టిస్ట్కి చాలా కష్టం. ఎంతో మహానటి అయితే తప్ప అంత సస్టైన్ అవ్వలేము. అలా జమున గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్. తర్వాత ఎప్పుడు ఆమెకేని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటిని అది ఏ మాత్రం ఆ ప్రిన్సిపల్స్ని ఎప్పుడు ఆమె సాక్రిఫైస్ చేయకుండా వాటి, జమున గారంటే నేను ఇలాగే ఉంటానని అలాగే ఉండి అలాగే సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పటిదాకా, మొన్న మన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయితే ఎంతమంది హ్యాపీగా చూశారో, అంత గొప్ప వ్యక్తి ఆమె. ఆమె నోటి నుంచి ఆ మాట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే, అఫ్కోర్స్ ఆయన ఈజ్ ఎ ఎవర్ గ్రీన్ హీరో. ఆయన కలర్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈజ్ ఆల్వేస్ యంగ్. అండ్ ఎందుకంటే ఏం చేస్తున్నాం చూడండి, నేను కూడా సుబ్రహ్మరెడ్డి గారు పొద్దున అడిగారు, నాకు కూడా ఎదుగో నేను కూడా కలర్ వేసుకోకుండా వచ్చాను. తప్పదు, కొంతమందికి జీన్స్ జీన్స్ అన్నారు, కానీ మా ఒక్కొక్కళ్ళ ఇంట్లో జీన్స్ ఏంటంటే ఇక్కడ చుట్టూ ఊడిపోవడం. సో కాబట్టి దాని ఎప్పుడు యంగ్గా హ్యాపీగా సుబ్రహ్మరెడ్డి గారు ఎప్పుడు యంగ్గా కనిపిస్తారనుకోండి, అది ఆయనకి ఇచ్చిన అంటే దానికి కారణం కూడా ఐ థింక్ ఇట్స్ అ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ ఉంటే డెఫినెట్గా యోగా చేస్తారైనా, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన యంగ్గా. సో మురళీమోహన్ గారు కూడా ఏది మిస్ చేసినా వాకింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉంటారు. సో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు వీలైనంత వరకు మనం బాగా ఉండడానికి, మెయింటైన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారిది కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య మీరు చూసుండొచ్చు, పాత ఫంక్షన్ ఒకటి వేశారు సినీ హెరాల్డ్ వాళ్ళది, సినీ హెరాల్డ్ ఫంక్షన్ వేస్తూ ఉన్నాయి. అప్పుడు కూడా సుబ్రహ్మరెడ్డి గారు అందరినీ కౌగిలించేసుకుని, అంటే మేము అందరం అన్న అబ్బా అప్పటికీ ఇప్పటికీ ఏం మార్పు లేదు, అలాగే యంగ్గా ఉన్నారు, కొంచెం తేడా ఉంది, దట్స్ అఫ్ కోర్స్ చెప్పలేము అనుకోండి, ఇట్స్ న్యాచురల్. బట్ అప్పుడు
అందరినీ ఆహ్వానించడం అదే. సో ఆ స్పిరిట్ ఇంకా అలాగే ఉంది. ఐ థింక్ దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్. ఇది కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది లైఫ్లో వెరీ ఇంపార్టెంట్. అది చాలా బాగా, అందుకే ముందు 16th బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్పిరిచువల్ దాంట్లో 16th ఆ ఫంక్షన్ పెట్టుకుని దాని తర్వాత కళాకారులకి ఇలా అవార్డ్స్ ఇవ్వడం అన్నది గొప్ప విషయం. అండ్ లైక్ మురళీమోహన్ గారు చెప్పినట్టు, కళాకారుల్ని మాకు పెద్ద ఏంటంటే అవార్డ్స్ గురించి మాకు రాకపోతే అని అంటాం, కానీ నిజంగా లోపల ఏంటంటే అవార్డు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అంతకంటే ఇంత ఇన్నేళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు అదేంటంటే ఒక మన ఇన్నేళ్ళు పనిచేసినందుకు ఒక గుర్తింపు. అది కొన్ని అవార్డులు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. లైక్ హీ సైడ్ ఈ నంది అవార్డ్స్ ఈ మధ్య ఐ థింక్ ప్రస్తుతం బోత్ ద గవర్నమెంట్స్ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ పెద్దగా దాని గురించి ఎక్కువ పక్కన పెట్టేశారు. మొన్నదాకా ఈవెన్ తమిళనాడు గవర్నమెంట్ కలైమామని ఇస్తున్నారు, కలైమామని. సో అంటే అది టోటలీ ఇట్స్ నాట్ కంపేర్, నంది అవార్డ్ కాదు, అది ఇండివిజువల్స్కి ఇస్తారనమాట. సో అది గవర్నమెంట్ ఇంకా చేస్తున్నారు వాళ్ళు, దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. సో ఆయన చెప్పినట్టు ఐ రిక్వెస్ట్ బోత్ ద గవర్నమెంట్స్ తెలంగాణ యాజ్ వెల్ అస్ ఏపీ ఈ అవార్డ్స్ అంటే దాన్ని ఎలా మార్చుకోవాలో ఎలా చేసుకోవాలో దే కెన్ టేక్ ఎ కాల్ అండ్ బట్ అవార్డ్స్ అన్నది ఇవ్వండి. ఎందుకంటే అది మన మీరే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో ప్లీజ్, ఎందుకంటే మేము ఫంక్షన్స్కి వస్తాము, ఇనాగ్రేషన్స్కి వస్తాము, రిబన్స్ కట్ చేస్తాం, స్టోర్స్ ఓపెన్ చేస్తాం, ఇలా అన్నిటికీ సోషల్ వర్క్ దేనికన్నా కావాలంటే చెట్లు పాతాం, లేకపోతే స్వచ్ఛ భారత్ అని ఊడుస్తాం, అన్నీ చేస్తాం. కానీ బట్ మమ్మల్ని గుర్తించి అవార్డు అన్నది ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఫర్ అస్, ద యంగర్ జనరేషన్ కూడా అవార్డు ఎంత ఇంపార్టెంట్ అన్నది, అవార్డు విలువ వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో అది ఇవ్వాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే ఎవరు ఇచ్చినా అయిపోయినా సుబ్రహ్మ రెడ్డి గారు మాత్రం ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి ఇస్తూ ఉంటారు. సో ప్లీజ్ కంటిన్యూ అండి అండ్ డూ ద గుడ్ వర్క్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అడుగుదామనే కాల్ చేశాను. ఏమన్నాడు? ఫోనే లిఫ్ట్ చేయలేదు. వీరేంటి ఎవరితో పిల్లతో పిక్చర్ అప్లోడ్ చేసిండు? పనిపట్లేదని పొద్దునుంచి 100 సార్లు కాల్ చేసి సాగొడుతున్నావు, చెప్తున్నా ఇంకోసారి కాల్ చేసినావు అనుకో బ్రేకప్ చెప్పాడు దొబ్బతా. పెడే ఫోన్. చూసినావా చూసినావా, నువ్వు అడిగి పోయిన తర్వాత నా మీద ఒర్రుడు కూడా స్టార్ట్ చేసినావు. ఏ అది కాదు మా, ఫార్మాలిటీస్ పనిలో ఉండడం వల్ల ఫోన్ సరెంట్లో పెట్టుండే.